నటిస్తోన్న కల్కి సినిమా ఎప్పుడు విడుదల కాబోతోంది? ఈ సినిమా విడుదల వచ్చే సంక్రాంతి దాకా వాయిదా పడబోతోందా? ఇంకా ఈ సినిమా షూటింగ్ మిగులుందంటూ నాగస్విన్ చేసిన కామెంట్స్ను ఎలా చూడాలి? ఈ ప్రకటనతో ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశతో ఉన్నారా? వాచ్ దిస్ R24 స్పెషల్. ప్రభాస్ హీరోగా నటిస్తున్న మరో పాన్ ఇండియా సినిమా కల్కి. మొన్నటి వరకు దీన్నే ప్రాజెక్ట్ కే అని పిలిచారు. కొద్ది రోజుల క్రితమే మూవీ టైటిల్ని ప్రకటించి ఓ చిన్నపాటి టీజర్ను విడుదల చేశారు. టీజర్ చూసిన తర్వాత మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీంతో మూవీ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా, ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ క్రమంలో కొద్ది రోజులుగా కల్కి మూవీ వాయిదా పడిందనే ఓ న్యూస్ వైరల్ అవుతోంది. నిజానికి ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు. కానీ సంక్రాంతికి రాదు, మే అవ్వచ్చు అంటూ నెట్టింట వార్తలొచ్చాయి. ఇది విని ఫ్యాన్స్ చాలా నిరుత్సాహానికి గురయ్యారు. అయితే ఈ వార్తలపై తాజాగా డైరెక్టర్ నాగస్విన్ స్పందించారు. కల్కి షూటింగ్ దాదాపు పూర్తయిపోయిందని, కేవలం కొంచెం షూటింగ్ మాత్రమే మిగిలిందని క్లారిటీ ఇచ్చారు. తాను ప్రస్తుతం ఆ పని మీదే ఫోకస్డ్గా ఉన్నానని, అది పూర్తయిన తర్వాత తాను రిలీజ్ డేట్ ప్రకటిస్తానని నాగస్విన్ ప్రభాస్ ఫ్యాన్స్ను ఆలోచనలో పడేశారు. లేటెస్ట్గా నాగస్విన్ ప్రకటనతో ఈ మూవీ సంక్రాంతికి విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఆది పురుష్తో నిరుత్సాహపరిచిన ప్రభాస్ కనీసం కల్కితో అయినా మళ్ళీ బ్యాక్ టు ఫామ్లోకి రాకపోతాడా అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. దీంతోపాటు సలార్ మూవీపై కూడా అంచనాలున్నాయి. ఈ కల్కి సినిమా కూడా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సలార్ కూడా రెండు భాగాలు అని ప్రకటించారు. కల్కిలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి సీనియర్లు, దీపికా పదుకునే, దిశా పటాని లాంటి బాలీవుడ్ హీరోయిన్లు నటిస్తుండడం విశేషం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.